చేసేయే సయ్య సుచరిత్ర వేగిర మే వినుటకు రారండి. ఓ సోదరులారా వేగిర మే వినుటకు రారండి. రండి వినరారండి, ఏ సయ్య ఎవరు తెలుసుకొనరారండి. దేవుని పరిశుద్ధమైన నామానికే సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మరి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దీవెన ప్రేక్షకులకందరికీ నా నిండు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే 2 సంవత్సరాలు ఎంతో విజయవంతముగా ఈ దీవెన ఛానల్ నడిపించిన యాజమాన్యులకు, నిరంజన గారికి, వారి బృందానికి మా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యం నుండి కొన్ని మాటలు జ్ఞానం చేద్దాము. అందరు కలిసి పరిశుద్ధ గ్రంథం నుంచి 111వ కీర్తన మొట్టమొదటి నుండి 2 వచనాలు జ్ఞానం చేద్దాం. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. చూడండి, యెహోవాను మనం ఎల్లప్పుడూ స్తుతించేవారుగా ఉండాలి. ఎక్కడ దేవుని స్తుతించాలి అంటే యథార్థవంతుల సభలోను, అనగా దేవుని మందిరములోను, అలాగే సమాజంలోను, అన్ని చోట్ల దేవునిని పూర్ణ హృదయముతో మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు, హృదయపూర్వకముగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారిగా మనమున్నాము. 2వ మాట సెలవిస్తుంది, యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. ప్రి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క క్రియలు ఎంతో గొప్పవి, దేవుని క్రియలు ఎంతో ఘనమైనవి, ఎంతో గొప్పవి. వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. వాటిని, దేవుని క్రియలు ఘనమైనవి, లోకములో అన్నిటికంటే ఘనమైనది, విలువైనది, శ్రేష్టమైనది, గొప్పది దేవుని మార్గము. ఆ మార్గము వలనే మనము ఫలింపజేయబడతాం. ఆ మార్గము వలనే మనము నీతిమంతులుగా మార్చబడి దేవుని రాజ్య వారసులుగా తీర్చిదిద్దబడతాం. కాబట్టి దేవుని క్రియలు చాలా ఉన్నతమైనవి, చాలా శ్రేష్టమైనవి, విలువైనవి. కాబట్టి వాటిని మనము విచారించి తెలుసుకునమని భక్తుడైన దావీదు గారు చెప్తున్నారు. మనము వాటిని ఏం చేయాలంటే విచారించి తెలుసుకోనాలి. ఇప్పుడు దేవుని బిడ్డారా, మన పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలోనే 128వ కీర్తనలో చక్కని మాటలు రాయబడి ఉన్నవి. మొట్టమొదటి మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును, సియోనులోండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేముకు క్షేమము కలుగుట చూచెదవు. నువ్వు పిల్లల పిల్లలను నువ్వు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారందరూ ధన్యులు. ఎంత ధన్యకరమైన మాటలు ఇక్కడ రాయబడినవంటే, దేవుని యందు మనము భయము భక్తి కలిగి ఆయన యొక్క త్రోవల యందు మనం నడుచుకున్నట్లయితే మనము ధన్యులమని పరిశుద్ధ గ్రంథంలో దేవాతి దేవుడు రాయించి ఉంచి ఉన్నాడు. అంతేకాకుండా మనం అలాగా ఆయన త్రోవలో నడిచినట్లయితే మన చేతుల కష్టార్జితము, దేవుడు చెప్తున్నాడు నిశ్చయముగా ఖచ్చితంగా మన చేతుల యొక్క కష్టార్జితము మనము అనుభవిస్తాము. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగునని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. మనము ధన్యులుగాను, అలాగే మనము మేలును పొందుకునే వారముగా ఉంటామని దేవుడు చెప్తున్నాడు. అంతేకాకుండా మన కుటుంబ విషయంలో కూడా మనము దీవించబడతామని, నీ భార్య ఫలించు ద్రాక్ష వలె అంటే ఎల్లప్పుడు వారు సంతోషాన్ని వ్యక్తపరిచేవారుగా ఉంటారని దేవుని వాక్యం స్పష్టంగా రాయబడి ఉన్నది. అంటే అన్ని విధాలలో మనం ఎంతగానో దీవించబడుతున్నాం. మొట్టమొదటిగా మనం చేయవలసిన ఆ పని ఏంటంటే, మనం దేవుని యందు భయభక్తులు కలిగిన వారమై
ఆయన త్రోవలు యందు శ్రద్ధ ఆసక్తి కలిగి ఆయన మరి నడుచుకునే వారిగా మనము ఉండవలసి ఉన్నది. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము మొట్టమొదటి మాట రాయబడింది, దేవా నీ కృప చెప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చెప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడుదువు. ప్రిదేను బిడ్డరా, దావీదు అయిన భక్తుడు ఈ మాటలు రాస్తున్నాడు. ఒకప్పుడు దావీదు తన అంతరంగంలో కానీ తన చిన్నతనం నుంచి ఎంతో పరిశుద్ధతను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా కనబడుచున్నాడు. ఒకనొక సమయంలో ఒక భయంకరమైన పాపపు ఉచ్చులో పడిపోవలసిన పరిస్థితి దావీదుకి ఏర్పడినది. ఎప్పుడు దేవుని చేత దేవుని ఆత్మ చేత నింపబడిన దావీదు తను చేసిన ఒక్కగాని ఒక పొరపాటు వలన దేవుని ఆత్మ తను విడిచిపెట్టే ఆ పరిస్థితిలో ఉంటున్నాడు. దావీదు జీవితము చేసిన ఆ తప్పిదమును బట్టి ఒక ఎంతగానో భయంకరమైన శిక్షను పొందుకునే పరిస్థితిలోనికి దావీదు గారు వెళ్ళి ఉన్నారు. మన జీవితంలో అనేకమైన పాపములు చేయడానికి దుష్టుడు ఆకర్షిస్తూ ఉంటాడు. మనం ఎట్టి పరిస్థితిలో కూడా ఏని వలన కూడా పాపమును కూర్చుకునేవారిగా మనం ఉండకూడదు. పాపమును దూరముగా చేసుకొని దేవునికి దగ్గరగా ఉండి దేవుడు చెప్తున్నాడు, ఏవి ఖ్యాతిమైనవో, ఏవి నీచములో, ఏవి ఘనములో, ఏవి హీనములో దేవుడు మనకు తన పరిశుద్ధ లేఖనముల ద్వారా, ఇగో అనేక మంది దైవజనుల ద్వారా దేవుడు మనకు తెలియపరిచినప్పుడు ఇక మన జీవితంలో ఎలాంటి పాపమును మనము కట్టుకునేవారుగా ఉండకూడదు. దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ పరలోకం నుంచి భూలోకానికి ఎందుకు దిగి వచ్చి ఉన్నారంటే పాపములైన మనల్ని విడిపించి పరిశుద్ధులుగా నీతిమంతులుగా మార్చుటకు వచ్చి ఈ పరిశుద్ధమైన గ్రంథములో అనేకమైన గొప్ప విషయాలను తెలియపరుస్తున్నాడు. పాపము వలన వచ్చే జీతము మరణము, దాని వల్ల నరకము మనకు ప్రాప్తిస్తుందని దేవాతి దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో ఏ విధమైన పరిస్థితులను కూడా పాపములకు ఆకర్షితులమై మనం ఉండకూడదని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. ఇంకొక విషయాన్ని కూడా మనం ధ్యానం చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 16-17 వచనాలు, ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడి ప్రాణము విసికి చావగోరెను. అప్పుడు అతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడినై ఉన్నాను, నా తల మీదకి మంగళగత్తి రాలేదు, నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలోండి తొలగిపోయి ఇతర మనుషుల వల్లే అవుదునని ఆమెతో అనెను. ప్రిదేవుని బిడ్డారా, ఇక్కడ మనం సంసోను మనం చూస్తున్నాం. సంసోను గురించి చెప్పాలంటే సంసోను చాలా బలవంతుడు, చాలా బలము కలిగిన వ్యక్తి. దేవుడు తన తల్లిదండ్రులకు బిడ్డల కలగని సమయంలో ఇదిగో దేవుడు చెప్తున్న మాట, ఆ సంసోను దేవుడు ఆ ఇస్రాయల్ అందరిని విడిపించడానికి సంసోను దయచేసి ఉన్నాడు. దయచేసినప్పుడు అతడు దేవదూత చెప్పింది, నువ్వు మధ్యమైనను ఎలాంటి వ్యర్థమైనది నువ్వు ముట్టుకొనవద్దని చెప్పినప్పుడు వాళ్ళు ఎంతో జాగ్రత్తగా చేసి తన బిడ్డకు కూడా తెలియపరుచున్నారు. తను కొంతకాలం అలాగే తన పవిత్రతను కాపాడుకుంటూ ఉన్నాడు. ఒకనొక సమయంలో అతడు పాపపు స్థితిలోనికి వెళ్ళవలసిన పరిస్థితిలోని వెళ్ళాడు. వెళ్ళి ప్రిదేవుని బిడ్డలారా, దుష్టుల సహవాసం దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండి చోటను కూర్చుండక అని దేవుని వాక్యం స్పష్టంగా రాయబడి ఉంది. దుష్టుడు ఏదో విధముగా మనలను పాపములకు ఆకర్షితులుగా చేసి మనలను దేవుని యొక్క కృపకు అయినగా దేవుని యొక్క ఆశీర్వాదాలకు దూరము చేయాలని దుష్టుడు అనేక పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఆకర్షితులమై పాపములకు దూరముగా ఉండాలి, కానీ ఆకర్షితులుగా మనం ఉండకూడదని దేవుని పేరిట మనము చేస్తున్నాను. ఇప్పుడు దేవుని బిడ్డారు, ఇక్కడ సంసోను పరిస్థితి చూడండి. ఎంతో బలవంతుడు సంసోను, చాలా బలము కలిగిన వ్యక్తి, అనేకమైన బలమైన కార్యాలు. ఫిలిస్తీయ సర్దారులు కూడా సంసోను పేరు ఎత్తగానే ఎంతగానో గడగడలాడేవారు. అలాంటి సంసోను ఇగో తన పాపము వలన ఇగో తను ఎంతగానో బలహీనుడైపోయే పరిస్థితి. దేవుడిచ్చిన తన ఆత్మ బలము చొప్పున, దేవుడు తన ఆత్మతో తను నింపగానే ఎంత బలమైన కార్యాలు, శూర కార్యాలు చేయగలిగిన శక్తి సంసోనులో ఉన్నది. దేవుని బిడ్డలుగా జీవించడం అంటే అది ఎంతో శ్రేష్టమైన కృపావరము. దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ ఇచ్చిన పరిశుద్ధతను, ఈ నీతిని ఎల్లప్పుడూ మనం కాపాడుకునే వారిగా ఉండాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దేవుని యొక్క పవిత్రతను నీతిని మనము పాడు చేసుకునే వారిగా ఉండనే ఉండకూడదు. ఆమె బలవంతమైన మాటల చేత విసిగించడం వలన అతడంట చావగోరిను అని దాని
దేవుని వాక్యం స్పష్టంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో చూడండి, సంసోను ఆఖరికి తను ఏం చేయబడ్డాడంటే తనలో ఉన్న ఆ విషయం అంతా చెప్పడమును బట్టి ఆఖరికి ఆ యొక్క ఫిలిస్తీన్ యొక్క సర్దారులు ఏం చేశారంటే తనను తీసుకొని వెళ్ళిపోయి ఆ రెండు కళ్ళు పీకించి దేవుని ఆత్మ తను వెడలిపోయాక అతడు బలహీనుడైపోయాడు. ఆఖరికి ఏం చేయబడ్డాడంటే ఒక భయంకరమైన దేవతా గుడిలో తనను కట్టివేసి అందరూ చేత అపహాస్యము చేయబడే పరిస్థితుల్లోకి వెళ్ళబడి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో బలవంతుడు దేవుని ఆత్మ చేత నింపబడిన వాడు సైతము ఆఖరికి ఒక చిన్న పాపము వలన తన జీవితము పతనమయ్యే పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. మన జీవితంలో కూడా ఎప్పుడు కూడా ఎలాంటి పాపమునకు మనం ఆకర్షితులమై ఉండనే ఉండకూడదు. ఇంకొక విషయాన్ని మనం జ్ఞానం చేద్దాము. ఆదికాండము 37:2 ఒక మాట పడి ఉంది. యాకోబు వంశావళి ఇది. ఏషేపు 10 ఏండ్ల లాంటి వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు ఏషేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, యాకోబు బిడ్డలు 12 మంది బిడ్డలు. ఈ 12 మంది కుమారుల్లో 11వ వ్యక్తి ఏషేపు. ప్రియ దేవుని బిడ్డలారా, తన అన్నదమ్ములు మందను మేపుచున్న సమయంలో వారితో కూడా ఉండినవాడు ఏషేపు. 15 సంవత్సరాల వయసు యవన కాలపు వయసులో వాళ్ళందరూ మందను మేపుతూ చెడు కార్యములను చెడ్డ విషయాలలో వారు పాలి భాగస్థులుగా ఉండినప్పుడు అవన్నీ చూచిన ఏషేపు చెడ్డ సమాచారం అంతయు తన తండ్రి యొద్దకు తీసుకెళ్లేవాడు. తన తండ్రి యొద్దకు తీసుకెళ్లి ఆ విషయాన్ని చెప్పినప్పుడు అతని మీద తన అన్నదమ్ములు పగపట్టినప్పటికీ, తన మీద దోషణముగా మాట్లాడినప్పటికీ ఎంత మాత్రము బెదరక, నేను దేవుని బిడ్డగా ఉన్నాను కాబట్టి నీ నీతిని మాత్రమే ప్రేమించాలని, తన చిన్నతనం నుంచే చెడుతనమును అసహించేవాడిగా చెడుతనమును చేసిన వారి పట్ల తన తండ్రికి ఎంతో బాధ్యత కలిగిన వ్యక్తిగా, ఆ చెడుతనాన్ని ప్రోత్సహించే వ్యక్తిగా కనబడలేదు. చెడుతనమును అక్కడ తన అన్నలు చేయకుండా ఉండాలని అతడు ఎంతో ఇష్టపడుతున్నాడు. అతనికి ఒకనొక సమయంలో ఎంతో భయంకరమైన ఆ పరిస్థితి ఏర్పడింది. అన్ని సమస్యల్లో శ్రమల్లో కూడా ఎక్కడ కూడా ఈ సమస్యలను బట్టి శ్రమలను బట్టి తను చేసిన ఆ మంచి పనిని బట్టి శ్రమ వచ్చినప్పటికీ ఏమాత్రము తాను ఏమాత్రం సిగ్గుపరచలేదు. వీటన్నిటికీ కూడా దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడని ఎల్లప్పుడూ ఎదురు చూచేవాడు ఏషేపు. చూడండి, నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందనని తన యజమానిని భార్యతో అనెను. చూడండి, ఎంతో ఒక భయంకరమైన పాపము అతన్ని ఆకర్షింపజేస్తుంది. అయినప్పటికీ ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో శ్రమల్లో నుంచి వచ్చాడు, తన అన్నదమ్ముల చేత అసహించబడ్డాడు, అమ్మబడ్డాడు, అయినప్పటికీ తన యొక్క నీతిని మాత్రం విడిచిపెట్టలేదు. ఇగో అంటున్నాడు ఆమె, తన పాపము చేయమని తనతో చెప్తున్నప్పుడు ఆమె ఆయనతో చెప్తున్న మాట ఏంటంటే, నేను నా దేవుని ఎదుట ఇంత ఘోరమైన దుష్కార్యము నేను చేయను. దేవుని బిడ్డలారా, మన దేవుడు ఆకాశం అందున్నాడు, మనలందరినీ ఆయన నరులందరినీ ఆయన పరిశీలిస్తున్నాడు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి మనల్ని పరిశీలిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మొదట ఇద్దరు విషయాలు చూసాము. దావీదు ఆ పాపంలో పడిపోయి ఉన్నాడు, దాన్ని బట్టి అతడు ఎంతగానో మరలా దేవుని బ్రతిములాడుకుంటున్నాడు. అయ్యా, నేను పాపిని, నా తల్లి నన్ను పాపంలోనే నన్ను కన్నదని ఎంతగానో వేదన పడుతున్నాడు. సంసోను చూస్తున్నాము, ఆఖరికి తనను విసికి తను చావగోరి ఉన్నాడు. ఆఖరికి తన ప్రాణం పోయే పరిస్థితిలో తన కళ్ళు కళ్ళు పీకించుకొని గ్రుడ్డువాడేయాల్సిన పరిస్థితులు ఏర్పడింది. కానీ ఇక్కడ ఏషేపును చూస్తాం, ఏషేపు ఎంతో పవిత్రత నీతిని శ్రద్ధ కలిగి వాటిని కాపాడుకుంటున్నాడు. నా దేవుడు నిరంతరము చూచేవాడు, ఆయన ఆకాశం నుండి నరులందరినీ పరిశీలించేవాడు, కాబట్టి నేను నా దేవుని ఎదుట ఎలాంటి దుష్కార్యము చేయను అని దేవుని మాటను బట్టి ఎంతగానో తను చక్కగా దేవుని వాక్యముకి లోబడిన వాడు, దేవునికి భయపడిన వాడుగా ఏషేపు కనబడుతున్నాడు. మనందరము కూడా దేవునికి దేవుని వాక్యానికి లోబడే వారిగా ఉండాలి. దేవుని మాటకు మనం శ్రద్ధ వహిస్తే మనలను మనం ఇగో మొదటి చదువుకున్నట్లుగా 108వ కీర్తనలో ఆ దీవెన వచనాలన్నీ మనము, మన కుటుంబ సభ్యులు, అలాగే మన బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు కూడా ఆ గొప్ప దీవెనలు పొందుకునే వారు ఉంటారు. మనములను దేవుడు అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటారు. మనలను దేవుడు శోభాతిశయముగాను అనేకులకు రక్షణకరమైన సంతోష కారణముగా దేవుడు మనల్ని
దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనం ఎప్పుడైతే పాపముకు ఆకర్షితులమై మనము వెళ్ళి వెళ్తామో దానిని వలన మనం ఎంతో శిక్షను ఈ భూలోకంలోనే అనుభవిస్తాము. తర్వాత దేవుడు మనకు అనుగ్రహించి ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేమేమో. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ టీవీ వీక్షిస్తున్న మీరందరూ కూడా దేవుని మాటలకు లోబడినట్లయితే, నిరంతరము మనం చూస్తున్న దేవుడు వాని క్రియలు చెప్పిన దేవుడు, వానికి జీతం ఇచ్చేదని దేవుని స్పష్టంగా రాయబడింది. మనం నీతిమంతుల వలె ఏ షేపు ఏ విధముగా ఆ పాపము తనకు తొందర పెట్టుచున్నప్పటికీ దానికి దూరముగా ఏ విధంగా పారిపోయాడో, ఎలాంటి పాపములకు కూడా మనం ఆకర్షితులమై ఉండకుండగా దేవునికి మనము భయపడని వారిగా ఉండినట్లయితే ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. యెహోవా యందు భయభక్తులు గలవాడు, అయ్యో ఆయన దూతలు కావలుండి వారిని రక్షిస్తాయని, ఇగో సింహపు బిల్లలు లేమగలవై ఆకలి కొనేమో గాని నన్ను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తన గ్రంథము 34:15 యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు వగ్గి ఉన్నవి. దృష్టి ఎవరి మీద ఉన్నదంటే నీతిమంతుల మీద ఉన్నది. నిత్యము ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తారో, దేవుని సన్నిధికి క్రమంగా దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉంటారో, దేవుని కార్యాల పట్ల ఇష్టము కలిగి ఉంటారో, వారి మీద దేవుని దృష్టి ఉంటుంది. ఇప్పుడు దేవుని బిడ్డారా, మా ఆయన అంటున్నాడు దేవుని దృష్టి అట యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉంటుంది, ఆయన చెవులు వారి మొరలకు అనగా వారి ప్రార్థనలకు దేవుని చెవి ఎగ్గుతాడు. ఆ చేసిన ప్రతి ప్రార్థన, వారి కష్టకాలంలో ఉన్నా, శ్రమకాలంలో ఉన్నా, అనారోగ్యంలో ఉన్నా, ఎలాంటి బాధలో ఉన్నా, ఎలాంటి సమస్యల్లో ఉన్నా, శ్రమలో ఉన్నా, దేవుడు వారిని విడిపిస్తాడు. ఎందుకంటే మనం నీతిమంతులమైతే మన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. దేవుని బిడ్డ మన జీవితము అనేకులకు దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా, రక్షణకరంగా మనం అనేకులను ఆ పరిశుద్ధమైన దేవుని పట్టణముకు నడిపించేవారుగా మనం ఉండాలంటే, జీవింపజేయాలంటే మన జీవితము ఏ షేపు వలె ఆ పాపమునకు దూరముగా ఉండేవారుగా ఉండాలి. శ్రీ దేవుని బిడ్డల ఎంత గొప్ప కృప కలిగిన దేవుడు చూడండి. ఎవరైతే నీతిమంతులుగా ఉంటాడో వారి యొక్క శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపిస్తాడు. ఎవరి కోసమైతే శ్రమలో ఉన్నవారిలో ఉంటారో వారిని కూడా శ్రమల నుంచి దేవుడు విడిపిస్తాడని స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఎంతో కరువులు అలమటిస్తున్న దేశ ప్రజలకు, తన కుటుంబ సభ్యులకు ఇప్పుడు వారందరినీ సమృద్ధిగా పోషించేవాడుగా ఆ యోషేపు కనబడుతున్నాడు. మనము కూడా జీవితము అనేకులకు ప్రభావితము కావాలని ఈ యొక్క టీవీ కార్యక్రమం ద్వారా నేను మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా చూడండి, నీతిమంతుడికి కలుగు అపదులు అనేకములు. అతడు ఆ పని చేసినప్పుడు, దూరముగా అయినప్పుడు తన మీదకు ఎంతో శిక్ష వచ్చింది. నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి అది ఎంతగానో తనకు శిక్ష వచ్చి అక్కడికి శరసాల పాలయ్యాడు. ఈ దేవుని బిడ్డలారా, శరసాల పాలైనప్పటికీ, శ్రమ వచ్చినప్పటికీ, కష్టం వచ్చినప్పటికీ దేవుడు నిరంతరము చూచుచున్నవాడు. మనము చేసిన ప్రతికి జీతం ఇచ్చే దేవుడు మన దేవుడు కాబట్టి, మనము మాత్రము శ్రమ వచ్చినప్పుడు నేను ఇంత పరిశుద్ధంగా నీతిగా జీవిస్తుంటే ఏంటి శ్రమ వచ్చిందని మనం కృంగిపోవన అవసరం లేదు. దేవుడు మనల్ని విడిపిస్తాడు, దేవుడు మనకు సహాయం చేస్తాడు అని మనం నమ్మి ముందుకు కొనసాగాలి. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కాపాడేవాడు ఉన్నాడు, దేవుడు మనల్ని రక్షించేవాడు ఉన్నాడు, నిరంతరం మనకు తోడై ఉండేవాడు ఉన్నాడు. దేవుడు మనల్ని కాపాడాలన్నా, మనము దీవించబడాలన్నా, దేవుని కాపుదల క్షేమము దేవుని మనకు తోడై ఉండాలన్నా, మనము పాపము లక్ష్యము చేసిన ఎడల ఇగో ప్రభు మన మనవి వినకపోవునని దేవుని వాక్యం ఉంది. మనము చేయవడం అవసరం లేదు, దాని మీద లక్ష్యం ఉంచిన దేవుని బిడ్డలారా, దేవుడు మన ప్రార్థన ఆలకించడని ఇగో ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. దేవుని చూడండి, వారిద్దరు కూడా దావీదు జీవితము ఎంతగానో, తర్వాత ఎన్నో సమస్యలు శ్రమలు, తన కుమారుని కూడా పోగొట్టుకొని ఎంతో భయంకరంగా దుఃఖించే పరిస్థితిలో దావీదు గారు కనబడుతున్నారు. తర్వాత సమసోను ఎంతో బలవంతుడు, ఫిలిస్తీన్లు సైతం అతని పేరు చెప్తే గడగడలాడేవాడు, ఒక పచ్చి దవడ ఎముకతో 1,000 మందిని చంపినవాడు. ఏమవుతుందో తెలుసా, ఆఖరికి తన జీవితం 2 కళ్ళు పీకించుకొని ఒక భయంకరమైన ఒక గుడిలోనికి వెళ్ళి తన శత్రువులందరూ అపహేళన చేస్తూ, హేళన చేయబడుతూ తృణీకరించబడిన వాడిగా ఉన్నాడు. దేవుని బిడ్డ ఎంతో బలవంతుడు, దేవుడు అతని బలవంతుడిగానే సృష్టించాడు. కానీ ఒక పాపము వలన తన జీవితము పతనమయ్యే పరిస్థితిలోనికి సంసోను వెళ్ళి ఉన్నాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా దేవాతి దేవుడు మన కోసం
కోసమే ఈ భూలోకానికి దిగి వచ్చాడు. మనల్ని పవిత్రులుగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మార్చి ఆయన పరలోక రాజ్యాన్ని తీసుకువెళ్ళే కొరకే దేవాది దేవుడు వచ్చి ఉన్నాడు. ఆయన చేసిన పని ముగించి వెళ్ళాడు. అంతేకాకుండా అనేకలు భయంకరమైన నరకాగ్ని గుండానికి వెళ్లకుండగా మనం వారిని కూడా తప్పించేవారుగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. అలాంటి కృపలో మనము జీవిద్దాము, దేవునికి ఇంకా మనము లోబడదాము. దేవుని మాటల యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తే ఎలాంటి దీవెనలు కలుగుతాయో ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. ఏ ఒక్క మాట మనము పోగొట్టుకోనుకుండగా ఆ మాటలన్నిటినీ మన హృదయంలో భద్రము చేసుకుందాము. దేవుని బిడ్డలు అందరూ తల్ల ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని మరి ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. అందరు తల వంచండి. పరిశుద్ధుడా పరమ తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, నీ ఘనమైన పరిశుద్ధ పాదాలకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు నాయనా. ఇగో ప్రభువా, ప్రత్యేకంగా ఈ దేవినా టీవీ కార్యక్రమంలో ఈ విధంగా నాయనా నీ సన్నిధిలో గడపడానికి మీరిచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలయ్యా. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. దయగల దేవుడా నీకు స్తోత్రాలు నాయనా. అయ్యో వాణి స్తుతించుడి అయ్యా ప్రభా, మీరు చెప్తున్నారు యథార్థవంతుల సభలోను సమాజంలోను మీరు పూర్ణ హృదయంతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడని మీరు తెలియపరుస్తున్నారు ప్రభా. అంతేకాకుండా యెహోవా క్రియలు గొప్పవి, ఎందు ఆసక్తి కలిగిన వారు ప్రభా తండ్రి వాటిని విచారిస్తారంటున్నారు ప్రభా. అవును నాయన, నీ క్రియలు ఎంతో గొప్పవి. మేము అయ్యా ప్రభా, మేము విచారించి ఇంకా నాయన ప్రభా మీ చేత బలపరచబడుతూ మీ చేత దీవించబడాలంటే మేము ఏమి చేయాలో వాటిని విచారించి తెలుసుకునే మనసు కలుగజేయండి నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా తండ్రి. నీకు వందనాలు అయ్యా. ముగ్గురు భక్తులను అయ్యా మాకు మీరు అయ్యా తెలియపరుచున్నారు. ఆ ముగ్గురు భక్తుల జీవితంలో మొదటగా దావీదు తండ్రి తాను చేసిన భయంకరమైన తండ్రి చేసిన పాపమును బట్టి ఎంతగానో కుమిలిపోయి బాధపడుచున్నాడు నాయన. అయ్యా ప్రభా, తర్వాత తాను చేసిన పాపమును బట్టి ఎంతగానో వేదన పడి దుఃఖిస్తూ అయ్యా ప్రశ్చాత్తాపడుతున్నాడు తండ్రి. నీకు వందనాలయ్యా. నీవు ఎప్పటికీ ప్రభాదిగో తండ్రి. అదేవిధంగా నాయన సంసోను మా ఎదుట ఉంచుతున్నావు. తాను కూడా మీరు బలవంతుడిగా అతనికి మీరు సృజించి ఉన్నారు ప్రభా. అలాంటి అయ్యా సంసోను నాయన ఇగో ఒక చేసిన భయంకరమైన పాపమును బట్టి దేవా నాయన ఇగో తండ్రి అయ్యా తృణీకరించబడే వ్యక్తిగా ఆఖరికి తన ప్రాణము అయ్యా విసిగి చావగోరి ఉన్నాడు తండ్రి. తన కళ్ళు నాయన ప్రిహికించుకొని గ్రుడ్డివాడై అందరి చేత హేళన చేయబడేవాడిగా కనబడుతున్నాడు ప్రభా. ఇగో ఏ షేపును మా ఎదుటి పెడుతున్నా ప్రభా. ఏ షేపును కూడా తండ్రి అతడు ఎంతో తన అన్నలు చేస్తున్న చెడుతనమును కూడా అయ్యా తన తండ్రికి చెప్పేవాడిగా కనబడుతున్నాడు అయ్యా ప్రభా. తనను ఎంతగానో పాపం ప్రేరేపించబడినప్పటికీ ఏ మాత్రము పాపము చేయక ఒప్పక అయ్యా నీవు నిత్యము చూస్తున్నవాడవని నీ అందు భయభక్తులు కలిగిన వాడుగా యేషప్ ఎలా జీవించున్నాడో ఇగో ప్రభా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఇగో ప్రభా బిడ్డలందరికీ అటువంటి కృపను కలిగజేయండి. యేషప్ లాంటి మనసు కలిగి నీ అందు భయభక్తులు కలిగి మీ ద్వారా అనేకమైన దీవెనలను అనేక ఆశీర్వాదాలను నాయన అయ్యా ప్రభా వారికి వారి కుటుంబాలకు అయ్యా మీరు అనుగ్రహించమని మీరు జీవితం అనేకులకు దీవెనకరంగా మార్చమని అడుగుతూ అయ్యా ఈ కార్యక్రమం ద్వారా ఇంతవరకు మీరు దయచేసిన మాటలన్నింటిని బట్టి నీకు వందనాలు అయ్యా. నీకే మహిమ ఘనత ప్రభావములు అర్పిస్తూ మా ప్రార్థన మనవలన్నింటిని అంగీకరించమని ప్రభునేశ్వర దివ్య నామములో ప్రార్థించి బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని బిడ్డలారా, మీరు ఒకవేళ దేవుడు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప కార్యక్రమం బట్టి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి మీరు ఒకవేళ ఏ సంఘానికి వెళ్ళలేని వారినట్లయితే మా సంఘము అడ్రస్ చెప్తాము. నిత్య సువార్త ప్రార్థనా సహవాసము వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడి 139 బ్లాక్ అపార్ట్మెంట్లో GF1లో ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు ఆరాధన జరుగుతుంది. మీరు ఏ మందిరమునికి వెళ్ళలేనట్లయితే ఇంకా అనేక విషయాలను తెలుసుకోవడానికి ఇంకా దేవుని ద్వారా మనం బలపరచబడి పరలోక రాజ్యానికి వారసులగినట్లుగా మీరు దేవుని సన్నిధికి రావమని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మా ఫోన్ నెంబరు తెలియపరుస్తున్నాను 9908158721. ఈ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమే. అందరికీ వందన. ఎవరు తెలుసుకున్నారండి?